తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ డబ్బు దెయ్యం కోరుకొండ రాజ్యానికి కోనేటి తిమ్మరాజుగారు అధిపతి ఆయన నిరదాత దయామయుడును తన ఆస్థానంలో పనిచేసే మంత్రులకు సేనాపతులకు కాక దాసదాసీ జనానికి సైతం ఆయన పుష్కలంగా ముట్ట చెప్పేవాడు అలాంటి ధర్మపరుడైన గారి కొలువులో ముత్తయ్య ఒక నౌకరు ముత్తయ్యకు పిల్లాజెల్లా ఎవ్వరూ లేరు తాను భార్య అంతే చేతి నిండుగా ప్రభువులు డబ్బిచ్చినా దానిని అనుభవించక వాడు కడుపు కొట్టుకొని డబ్బు వెనకేసేవాడు తిమ్మరాజు గారి రాజ్యంలో రాగి నాణాలు లేవు సరికదా వెండి నాణాలైనా చాలా అరుదు అక్కడ బంగారు బంగారునానాలే బట్వాడా వంతు వచ్చే బంగారు నాణాలను ముత్తయ్య పోగేసి ప్రాణప్రదంగా దాచుకునేవాడు ఇలా పోగేయటమే వాడికి ఆనందం అదొక అలవాటు అందులో వాడి భార్య మరిడమ్మ కూడా భర్తకు తోడుపడేది నిత్యావసరాలకైనా నాలుగు నాణాలు తీసి ఖర్చు పెట్టమంటే ఆ భార్యాభర్తలకు ప్రాణం పోయినట్టుగా ఉండేది రోజూ రాత్రిళ్ళు వాళ్లు మూటకట్టి ఉంచిన ధనం బయటికి తీసి విప్పిచూచుకొని లెక్క పెట్టి మళ్లీ జాగ్రత్తగా దాచేసేవాళ్లు అలా లెక్క చూచినప్పుడు వాళ్ళు అయ్యో ఇవాళ రెండు మొహరీలు ఖర్చు పెట్టవలసి వచ్చిందే ఎంత ధనం తరిగిపోయిందో అని ఒక్కొక్క మారు విచారించేవాళ్లు ఇలా ఉండగా ముత్తయ్యకు ఒకసారి ఒక చక్కటి ఆలోచన తట్టింది వెంటనే భార్యను పిలిచాడు ఓసి ఓసీ నేను చెప్పినట్టు చేస్తివా అమాంతం మనం బంగారు గోడలు మేడలు కట్టేయవచ్చు అని అన్నాడు ఈ మాటకు మరిడమ్మ వళ్ళు పులకరించింది అదేమిటో చెప్పమని కూర్చుంది అప్పుడు ముత్తయ్య మరేమీ లేదు నేను నాలుగు రోజుల పాటు ఊరి దాటి అవతలకు పోతాను నువ్వు మనుళ్ళో ధనవంతులందరి దగ్గరకు పోయి విచారం నటిస్తూ నా భర్తను రాజువారు ఖైదు చేశారు నాది వంటిపాలు బతికైపోయింది ఆడకూతురును దిక్కులేకబాయే అని చెప్పు ఏం జరుగుతుందో చూడు అని అన్నాడు అనుకున్న ప్రకారం మర్నాడు ఉదయమే ఊరు దాటి ముత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు మరిడమ్మా ఊరిలోని ధనవంతుల దగ్గరకు పోయి భర్త చెప్పినట్లుగానే పాఠం ప్రారంభించింది అంతకు ముందు ఎప్పుడూ రానే ఆమె తమ వద్దకు వచ్చేసరికి వర్తకులు జాలిపడి ఎవళ్లకు తోచింది వాళ్లు తలా కొంత సాయం చేశారు కష్టపడకుండా ఇలా కాలక్షేపం జరిగిపోవటం చూడగా మరిడమ్మకు ఇదే బాగుందనిపించింది అయితే ఒకసారి ఇచ్చిన వాళ్ల దగ్గరకు మళ్ళీ ఏ ముఖం పెట్టుకు వెళ్లటం ఎంత ధనవంతులైతే మటుకు హద్దు పద్దు లేకుండా ఎంతకాలమని సాయపడతారు ఇప్పటికీ ఊరిలో ధనవంతులందరినీ చూడటం మరిడమ్మ సాయం పొందటం జరిగిపోయింది ఇంకా ఒక్కళ్ళు మిగల్లేదు ఈ స్థితిలో ముత్తయ్య ఇంటికి చేరుకున్నాడు పరిస్థితి గమనించాడు తన పాచిక పారినందుకు చాలా సంతోషించాడు ఇలా ధనవంతుల వద్ద నుండి పోగు చేసిన సొమ్ముతో కొన్నాళ్లు వాళ్లు చేసి సొంత సొమ్ము మిగిల్చుకున్నారు బాగానే ఉంది మళ్లీ నేను కొంతకాలం ఊరికి పోతాను లాగానే అన్నాడు ముత్తయ్య అందుకు మరిడమ్మా నేను పోను మళ్ళీ వెళితే మన గుట్టు కాస్తా బయలుపడిపోతుంది తొలిసారే కొంతమంది నా మీద విసుక్కున్నారు అంత జరక్కపోతే చుట్టాల వద్దకు పోరాదా ఎన్నాళ్లని మేం తేరమేపగలం అనేసారు కూడా అని అన్నది భేష్ ఇంకేం మనకు మంచి ఉపాయం ఆ ధర్మాత్ములే చెప్పారు నేను ఇవాళనే బయలుదేరిపోతా నీవు మన బంధువర్గం ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నారో జ్ఞాపకం తెచ్చుకొని వాళ్లందరి దగ్గర డబ్బు గుంజుకురా పో అని చెప్పి ఆనాడే బయలుదేరిపోయాడు చుట్టుపక్కల చుట్టాలను తెలిసినంతవరకు జ్ఞాపకం చేసుకుని పోయి మరిడమ్మ తన దుస్థితి వలపోసుకున్నది ఆమెను చూడటంతోనే వాళ్ళందరూ జాలిపడ్డారు ఓదార్చారు తలకొక రోజు వంతులు వేసుకొని ఆమెను ఆదరించి సుష్టుగా భోజనాలు పెట్టి వెళ్లేటప్పుడు తమకు కలిగిన దానిలో ఏదో ఇంత ఇచ్చి మరీ పంపారు ఈ విధంగా కొన్నాళ్లపాటు బంధువర్గమంతా మరిడమ్మను పోషించటం జరిగింది మరికొద్ది రోజులుండేటప్పటికీ వాళ్లకు ఆమెపైన రోత పుట్టింది మొదట్లో అయితే ఆమె మాటలు నమ్మారు కానీ రానురాను ఇదంతా ఏమిటా అని అనుమానపడసాగారు ఇటువంటి పరిస్థితిలో మరిడమ్మ ఇల్లు చేరుకుంది మరికొద్ది రోజులకే ముత్తయ్య చక్కా వచ్చాడు ముత్తయ్య ఎంతో ఉత్సాహంతో ప్రసంగం ప్రారంభించాడు కాని మరిడమ్మ వైరాగ్య భావంతో అతని మాటలన్నీ తుంచేస్తూ వచ్చింది ఇది చూచి ముత్తయ్య ఓసి ఇంతమాత్రానికే దిగులు పడిపోతావేమిటి ఇంక నువ్వు ఇల్లు కదలబోకు మనం ఐశ్వర్యవంతుల ఏ మార్గం నేను చూస్తా అన్నాడు ధీమాగా ఆమె ఊరుకున్నది ఆనాటి రాత్రి ఎక్కడ నుంచి తెచ్చాడో ఎలా తెచ్చాడో కాని ఒక మంచి ముత్యం చేతపట్టుకు వచ్చాడు మరునాడు మరొకటి మూడవ రోజున ఇంకొకటి ఇవాళ ముత్యం రేపు పొగడం ఎల్లుండి నీలం ఇలా రోజుకొక రకం దినుసు అపూర్వమైనది విలువ కట్టలేనిది తీసుకురావటం మామూలయ్యింది మరిడమ్మకు ఇదంతా ఏమీ బోధపడలేదు రోజూ రాత్రులు వచ్చేటప్పుడు ముత్తయ్య ఏదో ఒక వస్తువు తెస్తూనే ఉండేవాడు ఇలా తెచ్చిన వాటిని క్రమంగా వర్తకుల వద్ద అమ్మజూపుతూ వచ్చారు ఒక రోజున ఆ దంపతులు ఒక నీలం పట్టుకుపోయి అమ్మకం చూపేసరికి తలవని తలంపుగా రాజభటులు వాళ్లను పట్టి బంధించారు అంతేకాదు ముత్తయ్య ఇల్లు సోదా చేశారు ముత్తయ్య ఇల్లు చూపులకు చిన్నదే అయినా లోపల మటుక్కు వెతికిన కొద్దీ తొవ్విన కొద్దీ రకరకాల ధనరాశులు కనిపించసాగాయి చీపురుముల్లయినా పోకుండా రాజావారి చోరీ ఆస్తి అంతా దొరికేసింది అదంతా భటులు కోటకు చేర్చారు ఇంకేముంది ఇంత పని చేసిన ముత్తయ్యకు మరిడమ్మకు గురిశిక్ష పడుతుందని ఊళ్ళో పెద్ద గోల బయలుదేరింది వాళ్ళిద్దరినీ రాజుగారి ఎదుట పెట్టారు వాళ్లు చేతులు కట్టుకుని నిలబడ్డట్టే నిలబడి ప్రబోల పాదాల మీద పడి రక్షించమని ప్రార్థించారు నిండు దర్బారుల్లో తిమ్మరాజుగారు ఇలా సెలవెచ్చారు ముత్తయ్య జీవితమంతా దారపోసి ఈ ధనమంతా మీరిద్దరూ కూడబెట్టారు దీనిని మీరే అనుభవించటం న్యాయం అంటూ ఆ ధనరాశులు రెండు మూటలు కట్టించి దంపతులిద్దరి తలలమీద చెరివొకటి పెట్టించారు ఈ తీర్పు విన్న ప్రజలకు ఇదేమీ అంతుపట్టలేదు ఏమి తెలివయ్యా తిమ్మరాజుగారి తెలివి అంటూ చెప్పుకోసాగారు మరునాడు డబ్బు పట్టుకుని ముత్తయ్య బియ్యం కోసం బజారుకు వెళ్లాడు ఎవరిని ఏ వస్తువు అడిగినా లేదు అంటూ వచ్చారు ఎన్ని దుకాణాలు తిరిగినా అందరూ ఇదే మాట దినుసు దొరకలేదు కోరిన ధనమిస్తామన్నా దొరకలేదు చేసేదేమిటి చేరువునున్న గ్రామాలకు పోయి చూచాడు అక్కడా ఇదే తంతు అయోమయమైపోయింది పాపం ముత్తయ్య జీవితం కళ్ళు తెరిచాడు అప్పుడు బోధపడింది తిమ్మరాజుగారి తత్వం తక్షణమే దాచిపెట్టబడిన ధనమంతా బయటికి తీశాడు బంధువర్గం నుండి గుంజుకున్న బహుమాన ధనమంతా భార్యచేత మళ్లీ పంపించివేశాడు ఊరిలో పోగుచేసిన ద్రవ్యమంతా ఎవరిచ్చింది వారికి లెక్క తప్పకుండా ఇప్పించివేశాడు కోటలో నుండి కాజేసిన రాజ్య ద్రవ్యమంతా కాసు అయినా తక్కువ లేకుండా చేర్చివేశాడు ఇప్పుడు ముత్తయ్య పూర్తిగా మారిపోయాడు ద్రవ్యమనేది జీవితం సాగించడానికి ఉపయోగించే ఒక సాధనం అంతేకాని ధనం సంపాదించడం కోసమే మనం పుట్టలేదు అనే దివ్యసూత్రం అతని మనసుకు బాగా వంటపట్టింది అయ్యో జీవితం ఎంత వృధా చేసుకున్నాను అంతూ పొంతూ లేని ఆశతో ధనద్రవ్యాలు చేయటం మొదలుపెట్టాను పోగేసిన కొద్దీ ఆశ ఎక్కువయిందే కాని కొంచెమైనా తగ్గలేదు మనస్సుకు తృప్తి అనేది కనచూపు మేరలోనైనా కనిపించలేదు దిక్కుమాలిన ఈ ఆశను అర్థంలేని ఈ ఆశను తీర్చుదామనే కాంక్షతోనే నా భార్యను పురికొల్పి ఆమె బుద్ధి కూడా పాడుచేశాను అడ్డమైన వాళ్ల కాళ్ళు పట్టాను నానా గడ్డి కరిచాము ప్రభువుల ధర్మమా అని ధనం యొక్క విలువ ప్రయోజనము ఇప్పుడు కదా నాకు తెలిసి వచ్చింది అని అనుకున్నాడు ఇక నా స్వలాభం కోసమని మీద పడను ఎవరినీ బాధించను జానడి పొట్టకు ఎంత కావాలి దయామయులైన ప్రభువులు మాకు సరిపడా అనుగ్రహిస్తూనే ఉన్నారు దానితో తృప్తి చెందక ఎందుకీ తాపత్రయం లేని తాపత్రయం ఈ విధంగా తనలో తాను అనుకొని తన కుటీరంలో నిశ్చింతగా కూర్చున్నాడు చేయటం అనే దురలవాటు మానుకోగానే ముత్తయ్యకు ధనం మీద మమకారం తొలగిపోయింది తొలగిపోగానే మనస్సు తేలికబడింది ఇలా తేలికబడిన మనస్సుతో ఒక విధమైన కొత్త ఆనందంలో ఉన్నాడు ముత్తయ్య అంతలోనే రాజభటులు వచ్చారు అయితే ఈసారి ఆ దంపతులను బంధించడానికి కాదు వాళ్లు రావటం దివ్యమైనటువంటి భోజన పదార్థాలు పట్టుకు వచ్చారు అది చూచి ముత్తయ్య దంపతుల సంతోషానికి మేరలేకపోయింది నాటి నుంచి ముత్తయ్య మరిడమ్మ వంట చేసుకోవటం అవసరం లేకపోయింది ఏమి రోజూ రెండు పూటలా వారికి కోటలో నుండి భోజనం వస్తూనే ఉండటం ఎలా తిరిగేసరికి ముత్తయ్యకు అతని జీతము చేరుతూ ఉండే ఇంకా లోటేమిటి ఇప్పుడు ధనం పోగు చేయవలసిన పని లేదు కనుక ముత్తయ్య మరిడమ్మ ప్రభువుల కోసమే అహర్నిశలు పాటుపడుతూ తృప్తి తృప్తిపాత్రులై సుఖంగా ఉంటున్నారు ముత్తయ్యలోని మార్పు ప్రభువుకు ప్రజలకు కూడా సంతోషాన్ని కలిగించింది ఈ కథ పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు మీకు మా కథలు నచ్చినట్టయితే తెలుగు కథానిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ కథలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి మరో తెలుగు కథానిక కథలో కలుసుకుందాం అంతవరకు సెలవు